गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ परिपूर्णानन्दचरणौ मनसा स्मरामि, परिपूर्णानन्दचरणौ शिरसा नमामि। दुर्लभं त्रयमेवैतत् दैव अनुग्रह हेतुकम्। మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అంటారు వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు. అదేంటండి, దుర్లభమైనవి ఈ సృష్టిలో చాలా ఉన్నాయి కదా, మనం ఏం పొందామనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా యావత్ సృష్టి పరిశీలిస్తే అన్ని ప్రాణులలోకెళ్ళా మనుష్య ఉపాధి పొందడమే మహాదుర్లభమట. ఈ దుర్లభమైన దాన్ని పొందాము అని అంటే అక్కడ మనకి భగవత్ అనుగ్రహం కారణం. ఈ భగవద్ అనుగ్రహం వల్ల ఈ మనుష్య ఉపాధి పొందాం. సరే అండి, ఈ మనుష్య ఉపాధితో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, ఏం పొందాలి? ఆహార నిద్ర భయమైథునాని సమాని చైతాని నృణాం పశూనాం జ్ఞానం నరాణం అధిక విశేష జ్ఞానేన హీనా పశుభిస్ సమానా అంటారు. మనిషికి అత్యద్భుతమైన జ్ఞానం ఇవ్వబడింది, వివేకం ఇవ్వబడింది. ఈ వివేకంతో దేన్ని పొందాలి? ప్రకృతిలో ప్రతి ప్రాణి కూడా ఆహారం విషయంలో కానీ, నిద్ర విషయంలో కానీ, సంతాన ఉత్పత్తి విషయంలో కానీ, లేకపోతే భయం కలిగినప్పుడు తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేటటువంటి విషయంలో కానీ, ఎవ్రీబడి ఈజ్ సేమ్. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఏ యానిమల్ అండ్ ఏ సోషల్ యానిమల్. అంటే యానిమల్కి కానీ మనకి కానీ డిఫరెన్సెస్ లేవు. కానీ ఒక అద్భుతమైన జ్ఞానం ఇవ్వబడింది, దీంతో ఏం సాధించాలి, ఏం పొందాలి ఒక్కసారి ఆలోచించాలి. మనమందరం ఏం కోరుకుంటామండి? సహజంగా మనందరికి ఏం కావాలి? ఐ వాంట్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. చెప్పండి, ఏం కావాలి? సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సరే, ఆ సుఖం ఎలా ఉండాలి, ఆ సంతోషం ఎలా ఉండాలి? అసలే ఆప్షన్ ఏ 25%, ఆప్షన్ బి 50%, ఆప్షన్ సి 75%, ఆప్షన్ డి 100%. అంటే ఎలాంటి సుఖం కావాలి, ఎలాంటి సంతోషం కావాలి? తగ్గు మోతాదులో ఉండేటటువంటిదా, లేకపోతే ఎటర్నల్ ఇన్ఫినిట్ సుఖం కావాలా, శాశ్వతమైన సుఖం సంతోషం కావాలి అని అనిపిస్తుందా? ఏంటి, ఏది ఆన్సర్, ఏది కావాలి? వెరీ గుడ్, 100% అంటే కంప్లీట్గా ఉండేటటువంటి సుఖం కావాలి. తరిగిపోనిది, విచ్ఛిన్నతలు లేనిది, ఇప్పుడు ఉండి కొంతకాలం తర్వాత దూరమయ్యేది కాకుండా ఎప్పుడూ కూడా నాకు సుఖాన్ని శాంతిని ఆనందాన్ని ఇచ్చేదై ఉండాలి. అది ఎక్కడ దొరుకుతుంది చూస్తే, ఇక్కడ అనంతమైన ప్రకృతి ఉంది. అనంతమైన ప్రకృతిలో ఎక్కడ దొరుకుతుంది? ధనంలో, వ్యక్తుల్లో, వస్తువుల్లో, పదార్థాల్లో ఎక్కడ లభిస్తుంది? సరేనండి, పదార్థాల్లో లభిస్తుంది అని అనుకుంటామేమో. పదార్థాల్లో కూడా మనకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. ఆ ఇష్టమైంది మనం పొందినప్పుడు, ఆ ఇష్టంతో కొన్నాళ్ళు గడిపిన తరువాత సుఖం కాస్త అదేమవుతుందంటే కాలక్రమంలో కరుగుతూ అది అయిష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి? లడ్డు. వెరీ గుడ్, లడ్డు బాగుంటుంది కదా. ఇప్పుడు ఆ లడ్డు తీసుకువచ్చి మీకు చాలా ఇష్టం కదండి, బందర్ నుంచి తెప్పించి మీకు ప్రేమగా కూర్చోబెట్టి ఒక లడ్డు ఇచ్చాం. ఫస్ట్ లడ్డు తిన్నప్పుడు ఎలా ఉంటుంది? బ్రహ్మానందంగా అనిపిస్తుంది, అమృతంలా ఉందండి అని అనిపిస్తుంది. సెకండ్ది ఓకే, బెస్ట్. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి బెటర్, తర్వాత వచ్చేటప్పటికి గుడ్, ఫోర్త్ వన్ ఓకే, ఫిఫ్త్ వన్ చాలండి, సిక్స్త్ వన్ ఇంకొద్దండి, ఇంకా సెవెంత్ వన్ కూడా బలవంతంగా పెట్టామనుకోండి వామిటింగ్ అయిపోతుంది. అంటే ఇంకా చాలండి, ఇంకా పెట్టారంటే ఇంకా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అనిపిస్తుందా లేదా? ఏదైనా సరే, ఒక పదార్థం గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఏదైనా చూడండి, ఒక ఫ్యామిలీ రిలేషన్స్ చూడండి, పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది.
అక్కడ ఎఫెక్షన్స్ అన్నీ బాగుంటాయి. ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ గడిచేటప్పటికీ ఎఫెక్షన్స్లో మార్పు వస్తూ ఉంటుంది, అవునా కాదా? అంటే ఏంటి, ప్రపంచంలో మనం దేన్ని చూసినా, దేన్ని పొందాలనుకున్నా, దేని నుంచైనా సుఖం, శాంతి, ఆనందం అనేటటువంటి కంప్లీట్గా పొందుతాము అనేటటువంటిది అది భ్రమ అంటారు మహర్షులు. ఎందుకంటే అది కొంతకాలమే ఉంటాయి, ఆ కొంతకాలం తర్వాత వాటిలో మార్పు వస్తూ ఉంటుంది. ఎందుకంటే కనిపించేదంతా కూడా జగత్తు. జగత్తు యొక్క స్వభావం ఏంటి? జాయతే గచ్చతి ఇది జగత్. అది వస్తుంది, కొంతకాలం ఉంటుంది, వెళ్ళిపోతుంది. అఫ్కోర్స్ నాకు చాలా సుఖాన్ని ఇచ్చేదైనా సరే దాని నుంచి నేనైనా దూరం అయిపోయే అవకాశం ఉంటుంది, అది నా నుంచైనా దూరం అవుతుంది, నేను దాని నుంచైనా దూరం అయిపోతూ ఉంటాను. ఏదొచ్చినా సరే అది నాతో ఎల్లకాలము ఉండేందుకు ఆస్కారం లేదు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద నేచర్. ప్రకృతి యొక్క నేచర్ అది. సరే అండి, మరి అయితే నాకు శాశ్వతమైన సుఖం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ నేను పొందగలను? పొందచ్చు ఒక టైంలో, వ్యక్తితోటి, వస్తువులతోటి, లేకపోతే అక్కడ దేశ కాల పరిస్థితులతోటి కూడా సంబంధం లేకుండా ఒక చోట ఎటర్నల్ ఎన్ఫినిట్ ఆ అనుభూతిని, ఆ హాయిని, ఆ సంతోషాన్ని పొందుతున్నాం. ఎక్కడ పొందుతున్నాం? డైలీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. ఏంటది, పొద్దున్నీ సాయంకాలం వరకు ఈ ప్రపంచంలో వ్యవహారాలు, కర్తవ్యాలు ఇవన్నీ నిర్వర్తించి 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 సాయంకాలం అయ్యేటప్పటికీ అలసి సొలసి చక్కగా ఎక్కడ చేరుతున్నాం? మంచం మీదకి. ఆ తర్వాత చేరిన తర్వాత కూడా ఇంకా బాడీతో రిలేట్ అయ్యి ఉంటాము, బాడీ వ్యవహారాలతో కూడా ఇంకా కొంచెం సంబంధాలు ఉంటూ ఉంటాయి, అవి ఇవి గుర్తొస్తూ ఉంటాయి, ఆ పని జరిగింది, ఈ పని జరగలేదు, అలా ఉంది, ఇలా ఉంది, అవేవో అనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత నెమ్మదిగా మగతగా అనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని కలల ప్రపంచం, స్వప్న జగత్. ఆ జగత్తుతో కొంతసేపు వ్యవహరించిన తరువాత ఇంకా మనస్సు కూడా పడిపోతుంది, శరీరం కూడా స్పృహ లేకుండా అయిపోతుంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? సుషుప్తిలోకి. జాగ్రత్త నుంచి స్వప్నంలోకి, స్వప్నంలోంచి సుషుప్తిలోకి. ఆ సుషుప్తిలో డీప్ స్లీప్ స్టేట్ అంటారు, గాఢ నిద్ర. అక్కడ ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాం మనం? అక్కడ మన ఫీలింగ్ ఏంటి? అక్కడ వ్యక్తి లేదు, నేనెవరో లేదు, నాకేవో ఉన్నాయనేవి లేవు, లేవు అనేది లేదు. కానీ అది ఎలా ఉంది అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి ఆ సుఖంలో అని ఏమన్నా చెప్తామా? హెచ్చు తగ్గులు లేవు, వస్తుంది పోతుంది అనే ఫీలింగ్ లేదు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? కాన్స్టాంట్గా అది చాలా హాయిగా అనిపించింది, కానీ ఎలా ఉంటుందో తెలీదు. ఏముంది అక్కడ? తెలుసుకోవడానికి కావలసినటువంటి ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో, మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో, ఆ నిద్రలో అవన్నీ కూడా పడిపోయాయి. ఇంకా ఏది తెలియని స్థితిలో ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? హూఇస్ దేర్? ఆ నిద్రలో ఎవరున్నారు? పొద్దునే లేచిన తర్వాత ఎలా ఉంది అని అంటే ఏమని చెప్తాం? హాయిగా ఉంది అంటారు. ఎవరికి హాయిగా ఉంది అంటే ఏం చెప్తాం? నాకు హాయిగా ఉంది అంటే ఆనందం అనేది, సుఖం అనేది, సంతోషం అనేది ఎవరి దగ్గర ఉంది? వస్తువుల్లోనా, వ్యక్తువుల్లోనా, ప్రపంచంలోనా, లేకపోతే నా దగ్గర ఉందా? నా దగ్గర ఉంది. నా దగ్గర ఉన్న ఆనందానికి ఏదైనా అవసరమా? ఏ వ్యక్తితోనైనా రిలేట్ అవ్వాలా? ఏ వస్తువుతోనో అవసరమైనా ఉంటుందా? ఏమీ లేకుండా కూడా నాకు నేనుగా అక్కడ హాయిగా ఉన్నాను. కానీ ఆ హాయి ఎలా వచ్చిందో తెలియదు, ఆ హాయి ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఆ హాయికి సంబంధించినటువంటి నాలెడ్జ్ నాకు ఉండదు. సరే, అలాంటి తరిగిపోని ఆనందం కావాలని అనిపిస్తుందా లేదా అందరికీ? శాశ్వతమైన ఆనందం పొందాలనే ఉంటుందా లేదా? ప్రపంచంలో ఇంకేదన్నా పొందాలనే భావనలు ఉండవచ్చు, కానీ మనం చూసినటువంటి ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం అన్నీ గమనించవచ్చు. ధనాన్ని సంపాదించినా, లేకపోతే పదవులు సంపాదించినా, లేకపోతే ప్రపంచంలో ఏది సంపాదించినప్పటికీ కూడా ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవలసినవే. అట్ ద సేమ్ టైం ఇవి ఎప్పుడూ కూడా తరిగిపోని ఆనందాన్ని మాత్రం ఇచ్చేవి కావు. ఒక ఎగ్జాంపుల్ మనకి ఉంటుంది, అలెగ్జాండర్. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి స్వామివారు కూడా ఎక్కువగా దాన్ని కోట్ చేస్తూ ఉంటారు. అయితే అలెగ్జాండర్ ప్రపంచాన్ని అంతా జయించాడు. అంటే ప్రకృతిలో దేన్ని పొందినా కూడా అది శాశ్వతంగా నా దగ్గర ఉండదు, నన్ను రక్షించలేదు అనేదానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో అలెగ్జాండర్ ఏం చేశాడు? ప్రపంచంలో ఆల్మోస్ట్ 75% అంతా జయించి అంతా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన కన్ను భారతదేశం మీద పడింది. భారతదేశాన్ని కూడా జయించాలని అనుకున్నారు. ఆ సమయంలో
తన గురువు అయినటువంటి అరిస్టాటిల్ చెప్పారు ఏమని, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ భారతదేశం మాత్రం వెళ్ళకూడదు సుమా. ఎందుకు అని అంటే అది సామాన్యమైన భోగ భూమి కాదు, మహాత్ములు అవతరించి చరించినటువంటి యోగ భూమి, పుణ్యభూమి, అది వెళ్ళవద్దు అంటారు. భారతదేశం యోగ భూమి అయితే అయ్యి ఉండొచ్చు కాక, పుణ్యభూమి అయితే అయ్యి ఉండొచ్చు కాక, ఋషి భూమి అయితే అయ్యి ఉండొచ్చు కాక, మీరు చెప్పిన తర్వాత నాకు తప్పకుండా దాన్ని దర్శించాలని అనిపిస్తుంది అన్నారు. ఇంకా చెప్పినా వినకపోతే ఏం చేస్తారు, సరే అరిస్టాటిల్ అన్నారు సరే వెళ్ళు, కానీ వెళ్ళిన తర్వాత 3 థింగ్స్ నాకు అక్కడి నుంచి తీసుకురా అన్నారు. చెప్పండి ఏం తీసుకురమ్మంటారు మీకు అని అడిగారు. మహాత్ములు ఋషులు అవతరించి తపస్సు చేసినటువంటి పుణ్యభూమి అయినటువంటి భారతదేశం నుంచి కొంత మట్టి తీసుకురా, ఆ మట్టిని నేను పూజ చేసి నా దగ్గర అట్టు పెట్టుకొని నేను దాని నుంచి ఆనందాన్ని పొందుతూ ఉంటాను. 2nd, ఎప్పటికీ చెడిపోనటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగా జలాన్ని నాకు తీసుకురా, ఆ గంగా జలంతో నేను పునీతం అయిపోతాను. 3rd ఏంటి, నువ్వు అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి ఒక గురు పుంగవుల్ని అవకాశం ఉంటే వాళ్ళని తీసుకువస్తే వాళ్ళ ద్వారా తత్వాన్ని తెలుసుకుని నా జీవితాన్ని చరితార్థం చేసుకుంటాను, ఈ 3 మాత్రం నాకు చేసి పెట్టు అన్నారు. సరైన వెళ్ళారు అరిస్టాటిల్. అరిస్టాటిల్ మాటకి తర్వాత అలెగ్జాండర్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన అదృష్టమో లేకపోతే దురదృష్టమో వెళ్ళగానే ఒక మహర్షి కంటపడ్డారు. ఆయన ఖాళీగా కూర్చుని ఉన్నారు. ఏంటండి ఇలా కూర్చున్నారు, ఏదో ఒక పని చేయొచ్చు కదా అన్నారు. పని చేసి ఏం చేయాలి, నేను చూడండి ప్రపంచాన్నే మొత్తం జయించాను, ఈనాడు గొప్ప చక్రవర్తిగా ఉన్నాను, గ్రీక్ వీరుణ్ణయ్యాను నేను, నాకు లేని సంపదలు లేవు, నాకు లేనటువంటి కీర్తి లేదు, నాకు లేనటువంటి సేవకులు లేరు, నాకు లేనటువంటి భోగ భాగ్యాలు లేవయ్యా అన్నారు. ఇట్స్ వెరీ గుడ్, సరే నువ్వు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తావు ఒకసారి టిక్ పెట్టవయ్యా అన్నారు ఆ ఋషీశ్వరులు. వెళ్ళేటప్పుడు అండి ఏం టిక్ పెడతారు, నువ్వు సంపాదించినటువంటి ఆ రాజ్యం వస్తుందా, రాదండి. మరి అక్కడ నుంచి వచ్చేటటువంటి ఏమైనా రత్నాలు మాణిక్యాలు వస్తాయా, రావండి. నీ సేవకులు వస్తారా, రారండి. ఇంకా కంప్లీట్గా అతనిలో ఒక ఆలోచన మొదలైంది, అవును కదా నా జీవితాన్ని ఇంత వెచ్చిచ్చాను, నా యొక్క శక్తి సామర్థ్యాలన్నిటినీ కూడా దీన్ని వినియోగించాను, కానీ ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళి వెళ్ళేటటువంటిది ఏదీ లేదే అని అనుకున్నారు. సరే తిరుగు ప్రయాణం అయ్యారు. అకస్మాత్తుగా అనారోగ్యం చేసింది. వైద్యులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకున్నారు. వైద్యులందరూ అన్నారు మిమ్మల్ని మేము రక్షించేటటువంటి అవకాశం లేదు, సరే నేను నా రాజ్యం వెళ్ళే వరకైనా సరే నా ప్రాణాన్ని నిలిపి ఉంచండి అన్నారు. అది కూడా మాకు సాధ్యం కాదండి అన్నారు. సరే నాకు మాత్రం 3 చేసి పెట్టండి, నేను శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత నా రాజ్యంలో నా శరీరాన్ని, కఫిన్ అంటే ఆ బాక్స్ ఉంటుంది కదా శవాన్ని పెట్టేటటువంటి బాక్స్, ఆ బాక్స్లో 2 బయట పెట్టండి. 1, నా బాక్స్ ఎవరు మోయాలి అని అంటే ఒక డాక్టర్లు ఎవరైతే నన్ను చూసి జబ్బుని తగ్గించలేము అని చెప్పారో ఆ వైద్యులు నా బాక్స్ను మోయాలి. 3, ఏ రత్నాలు ఏ మాణిక్యాలు ఏ ఆభరణాలు ఏ యొక్క సంపదను నేను సంపాదించానో వాటిని నా శవం మీద జల్లుతూ తీసుకువెళ్ళండి. అలా చేస్తూ రాజ్యమంతా తిప్పి ఆ తరువాత నాకు ఆ దహన సంస్కారాలు చేయండి అని చెప్పారు. ఆ అర్థం ఏంటండి, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ అయినప్పటికీ కూడా రిక్త హస్తాలతో వెళ్ళారు. తరువాత మనకి ఆ మృత్యువు సంభవించినప్పుడు చుట్టూ ఎంతమంది వైద్యులున్నా, సర్జన్స్, ఎండీస్, ఎఫ్ఆర్సిఎస్, లండర్స్ ఎవరున్నా సరే నా మృత్యువు నుంచి నన్ను ఎవరు రక్షించేవారు ఉండరు. ఆ మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు అన్నీ విడిచిపెట్టి నేను వెళ్ళిపోవలసిందే. ఆ తర్వాత నేను సంపాదించినటువంటి దాంట్లోంచి ఒక్క రత్నం కూడా తీసుకువెళ్ళలేము, ఒక్క ఇసుక రేణువు కూడా తీసుకువెళ్ళలేము, అవన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. అది మనమందరం కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రపంచంలో ఏదో కావాలి, ఏదో పొందాలి, ఏదో పొందితే నాకు హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, బాగుంటుంది అని పుట్టిన దగ్గర నుంచి ఒక తపనతో, ఆరాటంతో, పోరాటంతో, అలజడులతో కాలం గడుస్తూ ఉంటుంది. గడుస్తూ గడుస్తూ ఏమైపోతుంది, అందుకే బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతామగ్న, పరే బ్రహ్మణి కోపిన సక్త అంటారు. బాల్యమంతా ఆటపాటలతో గడిచిపోతుంది. ఆ బొమ్మ ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, అవన్నీ దాచుకుంటూ వాటితోటి గడిచిపోతుంది. ఎవరు వచ్చిన తర్వాత నిజంగా ఆలోచిద్దామండి ఒక్కసారి, చిన్నపిల్లడు పుట్టిన దగ్గర నుంచి వాడికి ఎంత తాపత్రయమో. ముందేమో బోర్లా పడాలి, ఆ తర్వాత పాకాలి, ఆ తర్వాత మళ్ళీ లేచి నిలబడాలి, ఆ తర్వాత అన్నీ కష్టాలే నిజంగా గమనిస్తే, కానీ మనకేంటో మాయ కమ్మేసి అది చాలా బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ పరిగెడతాడు,
కొంచెం వాడికి ఆడుకోవడం అవన్నీ వచ్చి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాక మనం వాడికి ఒక పెద్ద బ్యాగ్ తగిలించి స్కూల్కి వెళ్ళరా బంగారం అంటాం. వాడు ఏడుస్తూ వెళ్తాడు. సరే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎన్ని చదవాలమ్మా అంటారు. ఒకటా రెండా మూడా అంటూ లెక్క పెడుతూ వాడు అన్ని పీజీలు డిగ్రీలు అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వాడు ఇంకా అమ్మయ్యా చదువు అయిపోయింది ఇంకా హ్యాపీగా ఉండాలి, ఉద్యోగం జాబ్ చేయాలి సంపాదించాలి, మళ్ళీ ఏదో కష్టపడి ఆ జాబ్ అని ఇదని అప్లికేషన్ అప్లై చేసి ఏదో ఒక జాబ్ సంపాదించుకున్నారు. అమ్మయ్య జాబ్ వచ్చేసింది ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే పెళ్ళి వచ్చేసింది, ఒక బంధం. పెళ్ళయింది కదా ఫోన్లో ఎంజాయ్ చేద్దామంటే ఇంకా మూడేళ్ళు రెండేళ్ళు గడిచేటప్పటికి ఏంటంటే ఇంకా పిల్లలు పుట్టలేదా ఇంకా అవ్వలేదా అని అడుగుతూ ఉంటారు. అయ్యో కర్మ. ఆ తర్వాత మళ్ళీ పిల్లల కోసం తాపత్రయం, సరే సంతానం కూడా కలిగింది, ఇంకా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏంటి రిపీట్ అవుతుంది? మళ్ళీ ఆ పిల్లవాడిని ఎదగాలి, వాడిని పెంచాలి, వాడిని మళ్ళీ చదువులో వాడిని తీర్చిదిద్దడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. పోని ఇంకా వానప్రస్థాశ్రమం అంటే గృహస్థాశ్రమం అయిపోయింది, హాయిగా ఇప్పుడైనా సరే రిలాక్స్ అయ్యి హ్యాపీగా ఉందామంటే ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే వీళ్ళందరూ చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఫారెన్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళ చేతిలో పెడుతున్నారు, ఫినిష్. ఇంకా వాళ్లతోటి కాలం గడిచిపోతుంది. ఇంకా సమయం ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో, తెల్ల జుట్టు ఎప్పుడొచ్చిందో, వయసు ఎప్పుడైపోయిందో కూడా తెలియట్లేదు. ఇన్ని పూర్తయిన తర్వాత ఒక తెలివైన వాడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే చాలా తెలివిగా మృత్యు ఏంటి నేను దేనైనా ఎదిరిస్తానన్నాడు. చాలా బాగుంది, టైం అయిపోయింది, చాలా తెలివైన వాడు, చాలా మంచి లౌక్యం తెలిసిన వాడు అనమాట. మృత్యుదేవత ఎమడు వచ్చేసాడు. వచ్చిన తర్వాత వచ్చేసే అన్నారు. అయ్యయ్యో ఉండండి, ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. నువ్వు చేయవలసినవి, నువ్వు పొందవలసినవి, నువ్వు అనుభవించవలసినవి చాలా ఉండి ఉండొచ్చేమో, కానీ నీకు సమయం లేదు అబ్బాయి వచ్చి అన్నారు. అంటే వీడు చాలా తెలివైన వాడు కదా, ఏం చేశాడు, ఒక జ్యూస్ తీసుకొచ్చి, యమధర్మరాజా మీ దర్శనం కలిగింది, మిమ్మల్ని సేవించుకునే భాగ్యం కలిగింది, ఈ సేవ ఒకటి నా చేత చేయించుకోండి దయచేసి అని అన్నారు. ఓన్లీ అడిగాడు కదా అని చెప్పేసి ఆ జ్యూస్ తాగారు ఆయన. ఎవరు? యమధర్మరాజు. తాగిన తర్వాత ఆయనకి నిద్ర వచ్చేసింది. ఎందుకంటే ఈ కన్నింగ్ ఫెలో ఏం చేశాడు, అందులో స్లీపింగ్ పిల్ వేశాడు. అంటే జస్ట్ ఫర్ ఫన్ ఇది, అంటే నాట్ రియల్. అది వేసుకుని తాగేసాక ఆయన పాప నిద్ర వచ్చేసింది. చక్కగా పడుకున్నారు. ఇంతవరకు యమధర్మరాజుకి ఎప్పుడు ఖాళీ ఉంటుందండి, ఎప్పుడు ఆ యొక్క డ్యూటీలోనే నిమగ్నమై ఉంటారు కదా. కాస్త నిద్రపోయేటప్పటికి హాయిగా అనిపించింది. ఈ లోపల ఏం చేశాడు వీడు, యమధర్మరాజు రాగానే నా పేరు ఎక్కడుందండి అని అడిగితే నీ పేరు ఫస్ట్నే ఉందబ్బాయి అన్నారు. వీడు చాలా తెలివైన వాడు కదా, యమధర్మరాజు నిద్రపోయిన తర్వాత ఆ ఫస్ట్లో ఉన్న నేమ్ను కాస్త లాస్ట్లో పెట్టేసుకున్నాడు తెలివిగా. ఆ తర్వాత యమధర్మరాజు లేచారు. లేచిన తర్వాత నీ వల్ల నేను ఇవాళ హాయిగా రిలాక్స్ అయ్యాను, నీకేదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఈరోజు నేను తీయవలసిన ప్రాణాల్లో ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నువ్వు ఫస్ట్ వచ్చేస్తావు, కనుక నేను ఇప్పుడు ఏం చేస్తాను లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను అన్నాడు. వాట్ ఈస్ హ్యాపెన్ దేర్? మృత్యు వచ్చిందంటే దీన్ని ఎవరు తప్పించుకోలేం కదా, వెళ్ళిపోవాలి. కనుక వెళ్ళే ముందు ఇంత జన్మ పొందిన మనం ఏం చేయాలి ఒక్కసారి ఆలోచించాలి. దానికే శాస్త్రం చెప్పేస్తుంది, నువ్వు దాని గురించి దీని గురించి తడుముకుంటావేమో, ఇబ్బంది పడతావేమో అని ప్రతి ఒక్కటి మనకు అందించేశారు. పెద్దవాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళు అనుభవించారో దాన్ని మనకి ఈజీగా అంతా కష్టపడకుండానే మనకు అందించేస్తారు. అందుకే భగవద్గీతలో అంటారు, ఈ లోకంలో ఏదైనా పొందుతామని ఆరాట పడతావేమో, ఆనందపడదామని అనుకుంటావేమో సుమా, కానీ ఇది అనిత్యం, అసుఖం, లోకం, దుఃఖాలయం, అశాశ్వతం. కనుక నువ్వు దీన్ని ఎలా చూడాలి, జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషానుదర్శనం. ఇక్కడ నువ్వు ఒకటి చూస్తూ ఉండు, జన్మ చూసుకో, తర్వాత జన్మ తర్వాత వచ్చేటటువంటి దుఃఖాలను చూసుకో, ఎందుకంటే ఇది దుఃఖాలయం అయ్యా. నువ్వు ఇక్కడ సుఖాన్ని కోరుకుంటూ ఉంటావేమో, ఆ సుఖం ఎలాంటిదయ్యా అంటే మనం ఒక కంటెంట్ చూసామనుకోండి, ఆ కంటెంట్లో ఒక వర్డ్కి మధ్యలో చిన్న గ్యాప్ ఇస్తాం కదా, అంటే దుఃఖము మధ్యలో ఏ స్మాల్ ఫింగర్ డిస్టెన్స్, అంటే ఆ మాత్రము కేవలం సుఖమే మనం పొందుతూ దానికే తాపత్రయపడుతూ అదే బాగుందనుకుంటూ అందులో ఉండిపోతాం. బికాస్ దట్ ఈస్ మాయ. ఆ మాయని జయించడం చాలా కష్టం అంటూ ఉంటారు. అయితే ఇంత మాయని జయించాలంటే ఒక్కరే ఆధారం. ఎవరు ఆధారం? ఆ పరమాత్మ ఒక్కడే ఆధారం, ఆ పరమేశ్వరుడు ఒక్కడే ఆధారం. ఆ మాయని తొలగించి నాలో ఆ ముముక్షుత్వం, అంటే ఆ మోక్షాన్ని పొందాలి అనేటటువంటి భావన కలిగించేటటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం ఇక్కడ ఉండాలి. సెకండ్ దుర్లభమైంది అది. ముముక్షుత్వం అంటే ఏంటి? జనన మరణ దుఃఖ ఛేద దక్షం నమామి అని అంటారు.
అంటే శాశ్వత ఆనందం ఎప్పటి నుంచో పుడుతూ చస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఉపాధుల్ని మారుస్తూ యుగ యుగాలుగా ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఈ సాగేటటువంటి ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకోవడమే మోక్షానికి సంబంధించిన ఆ భావన. అంటే ఇంకా మళ్ళీ చావు పుట్టుకలు లేనటువంటి జన్మ పొందాలి అనే భావన ఏదైతే ఉందో, ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి అనేటటువంటి భావన ఏదైతే ఉందో, దట్ ఈస్ కాల్డ్ ముముక్షుత్వం. అందుకే అంటారు, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు, చావున కొల్లొకడాగవచ్చునే, చావకమానేడు వారి భంగి చచ్చిన వారికి ఏడ్చెదరు, ఎచ్చట పుట్టెనచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి అంటారు. మన యొక్క లక్ష్యం ఏంటండి, ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళి తీరవలసిందే. ఇప్పుడు మన పిల్లవాడు, మన చేతిలో ఉన్నటువంటి పిల్లవాడు అలా బజార్కి వెళ్తూ ఉంటే ఏదో చూస్తూ వాడు తప్పిపోయాడు అనుకోండి, వాడికి అక్కడ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే కొందరు వాడి చుట్టూ చేరి నీకేం కావాలమ్మా, చాక్లెట్ కావాలా, బిస్కెట్ కావాలా, లేకపోతే ఏం కావాలి, ఏమి కావాలని ఎన్ని అడిగినప్పటికీ కూడా నాకు ఇదేమీ వద్దు, ఏం కావాలంటాడు, అమ్మ కావాలి అని అంటాడు. ఎందుకంటాడు వాడు అమ్మని, వాడు ముందు అమ్మ చేయి పట్టుకున్నంతసేపు అమ్మ చాక్లెట్ కొంటావా, అమ్మ బిస్కెట్ కొంటావా, అమ్మ నాకు అది ఇస్తావా, అమ్మ ఇది ఇస్తావా అని అంటాడు. తీరా అమ్మ చేతిలోంచి జారిపోయిన తర్వాత వాడు ఏమంటాడు, మా అమ్మ ఇక్కడ, అమ్మ కావాలి నాకు, నాకు చాక్లెట్ వద్దు, బిస్కెట్ వద్దు, బొమ్మ వద్దు అని అంటాడు. ఎందుకు, అమ్మ ఒడిలో ఉన్న పిల్లవాడికి ఆ ధైర్యం వేరు, వాడి ఆ నిర్భయ స్థితి వేరు, వాడికి ఉండేటటువంటి అక్కడ సుఖం, అమ్మ ఒడిలో ఉన్నటువంటి వెచ్చదనం, ఆ సుఖం వేరు వాడికి. అందుకని అది పొందిన తరువాత మాత్రమే వాడు హాయిగా ఉంటాడు. అప్పుడు అడుగుతాడు, నోట్లో వేలు పెట్టుకుని, అమ్మ చాక్లెట్ ఇప్పుడు కొంటావా అని అడుగుతూ ఉంటాడు, అవునా కదా. అలాగే భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళమే మనం, ఎలా చెప్పగలరు, సాక్షాత్ పరమాత్ముడే చెప్పాడు, మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్ఠాణి ఇంద్రియాణి ప్రకృతి హితాని కర్షతి అని అంటారు. నువ్వు నా అంశం అబ్బాయి, నా అంశకి సంబంధించిన వాడివి అయినప్పటికీ కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రకృతిలో ఈ యొక్క కనిపించేటటువంటి మాయకి వశుడవై ఇక్కడే తిరుగుతున్నావు తప్పించి, ఇక్కడ అంతరంగంలో హృద్దేశంలో ఇక్కడ ఎక్కడున్నాను నేను, అంతటా ఉన్నాడు పరమాత్ముడు, అన్నిటినీ నడిపిస్తూ ఉన్నాడు పరమాత్ముడు, ఎట్ ద సేమ్ టైం ఈ బాడీని కూడా, దట్ మీన్స్ నన్ను నడిపించేవాడు కూడా ఎక్కడున్నాడు, నాలో కొలువై ఉన్నాడు. ఈశ్వరః సర్వభూతాని హృద్దేశే అర్జున తిష్ఠతి, పరమాత్మ అంతటా ఉన్నాడయ్యా, అంతా ఆనందమే, ఎట్ ద సేమ్ టైం నీలో కూడా ఉన్నాడు, కానీ నా నుంచి వచ్చిన నువ్వు నన్ను గ్రహించిన తరువాత మాత్రమే నీకు ఆ శాశ్వత సుఖం, శాశ్వత ఆనందం లభిస్తాయి నిద్రలో. అందుకే మనం ఒక్కసారి మన స్వస్వరూపంలోకి వెళుతున్నాం కనుక అక్కడ అంత హాయిగా ఉంటుంది. పెళ్ళికి వెళ్ళనివ్వండి, ఎన్ని చూడనివ్వండి, ఏది పొందనివ్వండి, ఏది గడిచినా సరే ఇంటికి వచ్చి అవన్నీ తీసేసి హ్యాపీగా పడుకుని ఆ నిద్రలోకి జారుకున్న తర్వాత వచ్చే సుఖం ఉంది చూశారు, వచ్చే హాయి ఉంది చూశారు, మిగిలిన వాటి అన్నిటికంటే కూడా దిస్ ఇస్ ద బెస్ట్. సో దేన్ని పొందాలి, ముక్తి అంటే నథింగ్ బట్ నన్ను నేను తెలుసుకోవడం, ఎందుకంటే నాలో నేనుగా ప్రకాశించేవాడు పరమాత్ముడు కనుక, ఆ పరమేశ్వరుడు కనుక, ఆయన తెలుసుకున్న తరువాత మాత్రమే నాకు అసలైన శాంతి ఆనందం కలుగుతుంది కనుక. మరి తెలుసుకోవాలంటే ఎలాగా, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి, ఎలా వెళ్ళాలి తెలుసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ నాలో ఉన్న పరమాత్మని తెలుసుకోవాలంటే, నాలో ఉన్న నన్ను నేను తెలుసుకోవాలంటే, మహాపురుష సంశ్రయ అక్కడ కావాలండి గురువు. నన్ను నేను తెలుసుకోవాలన్నా, నన్ను నేను గుర్తించాలన్నా, నా స్వరూప అనుభూతి నేను పొందాలన్నా అక్కడ కావాల్సి ఉంటుంది గురువు. ఆ గురువు ఎలా ఉండాలి, తత్వజ్ఞాన ఉపదేష్ట గురువు. ఏ గురువు సన్నిధిలో కూర్చుంటే ఎలా గుర్తించాలి, ఆ తత్వజ్ఞాన ఉపదేష్ట పొందినటువంటి ఆ గురువుని ఎలా గుర్తిస్తాం, ఎక్కడ కూర్చుంటే ఏ సన్నిధిలో హాయిగా ఏ చింతలు లేకుండా నిర్భయంగా నిశ్చలంగా నిర్మలంగా ప్రశాంతంగా ఎక్కడైతే ఉంటుందో ఆయన సద్గురువు. ఇక్కడ మనందరి అనుగ్రహము ఏంటి అనంటే, ఆ సద్గురువు ఆ పరమేశ్వరుడే మనకి గురువుగారు స్వామివారిలాగా సాక్షాత్కరించి అక్కడ కూర్చున్నారు. చూడండి ఎంత భాగ్యవంతులం అంటే, మనం అంతటా ఉండేటటువంటి పరమేశ్వరుడు ఒక అవతారాన్ని పొందుతాడు. ఎందుకు అనంటే, భక్తానుగ్రహ కారక అని అంటారు, భక్తులని అనుగ్రహించడం కోసం
ఈ భక్తుల్ని తరింప చేయడం కోసం ఆ పరమేశ్వరుడే ఒక అవతారాన్ని పొందుతాడు. అక్కడ ఆ పరమేశ్వరుడు ఎవరో కాదు, గురుస్వరూపం. కానీ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం ఏంటి, యావత్ భారత దేశము కూడా చేసుకున్నటువంటి ఈ యొక్క భగవత్ భక్తిలో పునీతమైనటువంటి పరమేశ్వరుడే ఇక్కడ స్వామివారి రూపంలో కూర్చుని మనందరినీ ఉద్ధరించడానికి వచ్చారు. అవునా కాదా? ఆయన సన్నిధిలో ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇట్స్ మీ. ఎందుకంటే జీవితం అంటే హ్యాపీగా ఏదో అనుకునేదాన్ని, ప్రపంచంలో బయలుదేరుతూ అదంతా కూడా నిజమైన ఆనందం అనుకుని భ్రమలో బ్రతుకుతూ ఉండేదాన్ని. అలాంటి భ్రమ నుంచి దూరం చేసి అసలైన శాశ్వత ఆనందాన్ని గుర్తించేలా చేసి ఆ జ్ఞానాన్ని అందించినటువంటి గురుతుల్యులు, నా జీవితాన్ని భగవన్మయం చేసినటువంటి మహానుభావులు ఎవరయ్యా అంటే పరిపూర్ణ ఆనంద సరస్వతి స్వామివారు. నిజంగా ఆయనే లేకపోతే ఈ జీవితం ఇలా కాలగర్భంలో వెళ్ళిపోవలసిందే. మా తాతగారు ఆధ్యాత్మిక తత్వవేత్త, కానీ ఈ హృదయము రాయి అన్నమాట. వాళ్ళు చెప్పినది అంతా కూడా అర్థం చేసుకుని దాన్ని పొందేటటువంటి స్థితి, ఆ జ్ఞానం కలగడానికి కావలసినటువంటి ప్రిపేర్నెస్, లేకపోతే అవకాశాన్ని పొందడానికి అవకాశం కలిగించేటటువంటి ఆ సామర్థ్యం వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కఠినంగా ఉండడం వల్ల దాన్ని పొందలేకపోయాను నేను. కానీ ఎప్పుడైతే గురువు ఒక్కసారి ఆ బోధ ద్వారా ఇదమ్మా తత్వం అని అర్థం చేయించి ముందుకు నడిపించి జన్మ చరితార్థం చేసుకునే విధంగా చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి మహానుభావులు ఎవరయ్యా అంటే స్వామి పరిపూర్ణానంద గారు. ఎందుకంటే నేను ఈశ్వరుణ్ణి వేరే పూజించను, నేను ఆయన ఫోటోనే నాకు ఈశ్వరుడు. ఎందుకంటే వేరే పరమేశ్వరుడు ఎవరో కాదు. నిజంగా చెప్తున్నానండి, గురువులు ఉన్నారంటే శిష్య గురవః బహవః సంతి శిష్య వితాపహారకః అంటారు. గురవః సరళాః సంతి శిష్య హృతాపహారకః అంటారు. శిష్యుడి హృదయంలో ఉన్నటువంటి చింతలన్నీ దూరం చేసి ఆ యొక్క ఆనందాన్ని నింపి ఎక్కడో జీవుడిగా ఉన్నటువంటి వాణ్ణి పరమేశ్వర స్వరూప అనుభూతిలో లయం చేసి శివోహం అనే దానికి అర్థం చెప్పి అనుభూతి చేయించేటటువంటి మహాత్మ్యం ఒక గురువు సొంతం. మనం ఎన్నో జన్మల పుణ్యం చేశాం కనుక ఈ భాగ్యం కలిగింది. అయితే వింటున్నామండి, నిలబడలేకపోతున్నాం అనే భావన వస్తుంది, దానికేనండి కాయ వాంగ్ మనహ కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్. అందుకు చేయాలండి. ఆ గురువు యొక్క అనుగ్రహం నాలో కలిగి ఆ గురువు చెప్పినటువంటి తత్వమసి వాక్యం నాలో అనుభూతి పొందడం కోసం అందుకు నేను భగవంతుని ఆరాధన చేస్తాను. ఎవరైనా భగవంతుని ఎందుకు ఆరాధన చేయాలి? గురువు చెప్పేటటువంటి వాక్య అనుభూతి పొందడం కోసం ఆ పరమేశ్వరుడికి పూజ చేయాలి. ఆ పరమేశ్వరు యొక్క నామం, ఆ పరమేశ్వరుడి యొక్క ధ్యానం నిరంతరము చేయగా 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 ఏమవుతుంది అనంటే, జన్మ జన్మల నుంచి మనలో పేరుకున్నటువంటి మలం అంటే ఆ సంస్కారం, ఆ విషయాలు, ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేస్తాయి అనంటే, నన్నుగా ఉంచకుండా నన్ను నెట్టేస్తూ ఉంటాయి, నాలో విఘాతాలు విచ్ఛిన్నాలు కలిగింపచేస్తూ ఉంటాయి. గురువు సన్నిధిలో కూర్చున్నప్పుడు చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది, పొందినట్టే అనిపిస్తుంది. తీరా ఒక్క అడుగు బయటికి వేశాక తెలుస్తుంది ఏమైపోతాం. బయటికి వెళ్ళి వెళ్ళగానే ఆ చెప్పులు తొడుక్కుని బయటికి అడుగు పెట్టిన వెంటనే మళ్ళీ షరా మామూలే. మనలో ఉన్నటువంటి ఆ భావాలన్నీ మనకి మొలకలెత్తడం మొదలు పెడుతూ ఉంటాయి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అరిషడ్ వర్గాలన్నీ నన్ను అతలాకుతలం చేసేస్తూ ఉంటాయి. అందుకోసం చేయాలండి పూజ చేయాలి. నేను ఎందుకోసం చేయాలి? దేహ శుద్ధి కోసం. జపం చేయాలి ఎందుకోసం చేయాలి? ఇంద్రియ శుద్ధి కోసం. ధ్యానం చేయాలి ఎందుకోసం చేయాలి? మనోశుద్ధి కోసం. ఈ త్రికరణాలు శుద్ధి అయిన తరువాత సాక్షాత్ పరమేశ్వర స్వరూపమైన గురువు అందించేటటువంటి ఆ మహావాక్యం ఏదైతే ఉందో అది నాలో నిలబడుతుంది, అది నాలో అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఎస్, ఐఎమ్ బిలాంగ్స్ టు గాడ్. నేను పరమాత్మ స్వరూపాన్నే, ఆ పరమాత్మకు సంబంధించిన వాణ్ణే, నేను పరమాత్మనే అనేటటువంటి భావన మనలో దృఢపడుతూ ఉంటుంది. ఏమండి అలా దృఢపడిపోయే కొద్దీ ఇతను ఎలా మారిపోతాడండి? ఈ జీవుడిగా ఉన్నటువంటి వాడు శివుడైపోతాడు. ఏమండి నిజంగా ఈ జన్మలో జీవతత్వం ఉన్నటువంటి వాళ్ళు శివుడు అవుతారా అని అనిపిస్తుంది. ప్రకృతిలో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ తర్వాత ముగించేస్తాను. అయితే అమ్మా ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మీకు ఇష్టమైన ఇన్సెక్ట్ ఏంటి చెప్పండి? ఒక క్రిమి, ఇష్టమైన క్రిమి, పురుగు. ఇన్సెక్ట్ అంటే అది గొంగళి పురుగు చాలా ఇష్టం అంట. వెరీ గుడ్, ఇప్పటి వరకు నాకు ఆన్సరే దొరకలేదు. ఇష్టమైంది గొంగళి పురుగు అట. అప్పుడు ఇష్టం లేదు చెప్పండి. అయితే బటర్ఫ్లైయా? ఇట్స్ గుడ్. అయితే గొంగళి పురుగు చూడండి,
దాని యొక్క స్వభావం ఏంటి? మట్టిలో తిరుగుతూ ఉంటుంది, ఆకులు అలములు తింటుంది. దాని బాడీని చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది? బా చాలా చిరాగ్గా అనిపిస్తుంది, కంపరం వస్తుందా లేదా? అలాంటి బటర్ఫ్లై, అలాంటి క్యాటర్పిల్లర్, అలాంటి గొంగులీ పురుగు ఏం చేస్తుంది అని అంటే ఒకనొక సమయంలో దానికి అనుభూతి కలుగుతుంది. తనంతట తానుగా వెళ్ళి ఒక ప్లేస్ని ఆశ్రయించుకుని తన నోటిలోంచి లాలాజలాన్ని తీసి ఒక గూటిగా ఏర్పరచుకుని ఆ తర్వాత అక్కడ చింతన చేయడం మొదలు పెడుతుంది. ఏమని చింతన చేస్తూ ఉంటుంది? ఉండి ఉండొచ్చది, నేను గొంగళి పురుగుని, నేను గొంగళి పురుగుని అని చింతన చేస్తూ ఉంటుందా? ఏమని చింతన చేస్తూ ఉండొచ్చు? ఐఎమ్ బిలాంగ్స్ టు బటర్ఫ్లై. బటర్ఫ్లై నుంచి, సీతాకోక చిలుక నుంచి వచ్చినప్పటికీ కూడా నేను ఇక్కడ గొంగళి పురుగుగా బ్రతుకుతున్నాను, కానీ నేను గొంగళి పురుగుని కాదు, దానికి సంబంధించిన దాన్ని కాదు, నేను బటర్ఫ్లైనే, నేను సీతాకోక చిలుకనే అని చింతన చేస్తూ కూర్చుంటుంది. 3 వీక్స్ గడిచేటప్పటికీ ఏం జరిగింది? అక్కడ ఏ సర్జన్ ఉన్నారు? అక్కడ ఏ డాక్టర్ ఉన్నారు? అక్కడ ఏ ప్లాస్టిక్ అది శస్త్రచికిత్స జరిగింది? చూడండి, అక్రమంగా ఉండేటటువంటి ముట్టుకుంటేనే కుట్టేటటువంటి వెంట్రుకలన్నీ కూడా రాలిపోయాయి. తర్వాత పాకేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆ గొంగళి పురుగుకి అందమైనటువంటి రెక్కలు వచ్చాయి. ఆ రెక్కలకి చూడగానే ఎవరో డిజైన్ చేసినట్టు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాంటి అద్భుతంతో కూడినటువంటి ఆ సీతాకోక చిలుక ఆ గూటి నుండి బయటకు వచ్చింది, దాని లెవలే మారిపోతుంది. ముందేమో నడిచింది, ఇప్పటి నుంచి నడవదు అది. నేను నడిచే ప్రాణిని కాదు సుమా, నేను ఆకాశంలో విహంగంలా ఎగిరే ప్రాణిని సుమా. ఆ తర్వాత నేను ఇంకా ఆకులు అలములు తింటాననుకుంటున్నావా? స్వచ్ఛమైన న్యాచురల్గా ఉండేటటువంటి ఆ హనీ, ఆ తీయనటువంటి ఆ మధురాన్ని తాగుతూ ఉంటాను సుమా. ఆ తర్వాత నెక్స్ట్, దాని రూపం ఎంత అందంగా మార్చుకుంది చూడండి. ముందు చూస్తే జలధరించింది, తర్వాత చూస్తే పులకరించింది, అవునా కాదా? అంటే ఒక ప్రాణి మన ఎదురుగుండా అక్కడ భగవంతుడు చూపిస్తున్నాడు, ఇదిరా, ఏ చింతనలో నువ్వు ఉంటే ఆ చింతన ద్వారా, ఆ విచారణ ద్వారా, ఆ తత్వాన్ని నువ్వు అలా మననం చేయడం ద్వారా నీ రూపాన్ని నువ్వు పొందవచ్చు సుమా. ఆ గురువు అనుగ్రహం ద్వారా పొందినటువంటి ఆ మంత్రాన్ని, ఆ మహావాక్యాన్ని మనం చింతన చేస్తూ 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 ఉండేటప్పటికండి ఏమవుతుంది క్రమంగా? ముందు గురువు చెప్తారు, దిస్ ఈజ్ యు ఆర్ ఫామ్, ఇదే నువ్వు అని చెప్తారు. కానీ దాన్ని స్థిరపడాలి కదా, అది స్థిరపడడానికే మనం చేసేటటువంటి ఆత్మవారే శ్రోతవ్యహ విన్నాం, ద్రష్టవ్యహ దాన్ని దర్శించాం, మంతవ్యహ దాన్ని నిరంతరం మననం చేశాం, తరువాత నిధిధ్యాసితవ్యహ మనం ఆ స్వరూపంగా మారిపోయాం. ఇదండి కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంది కనుకనే మనందరికీ 1. మానవ ఉపాధి లభించింది. 2, ఇలా కాలగర్భంలో ఉండేటటువంటి అశాశ్వతమైన అల్పమైన సుఖాలకి లొంగిపోకుండా శాశ్వతమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలి, అనుభూతి పొందాలనే భావన కలిగింది. కానీ మనందరి అదృష్టం ద్వారా మహాపురుషులైనటువంటి ఆ గురు సన్నిధి కూడా లభించింది. కనుక ఎప్పుడో పొందుదామా, ఇప్పుడే పొందేద్దామా, ఇంటికి వెళ్ళే లోపల, అవునా కాదా? ఆర్ యు రెడీ? ఎస్, వెరీ గుడ్. సో కనుక ఈ భగవంతుడిని గురించి అంటే మహా ఆంజనేయస్వామి ఎదురుగుండా అల్పంగా ఉండేటటువంటి నేను మాట్లాడే మాటల్లో ఎన్నో దోషాలు ఎన్నో ఉండి ఉండవచ్చు. గురుముఖత మరొకసారి గురువుగారిని క్షమించమని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, భగవంతుడి గురించి చెప్పుకునే భాగ్యం కలిగించినందుకు మీ అందరి సమక్షంలో మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనములు సమర్పిస్తూ శ్రీ గురుభ్యో నమః.